ఇవాళ టీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల కాబోతోంది. 9 మందితో మొదటి జాబితా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ పేరు దాదాపుగా ఖరారైంది. ఇక చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మెదక్ నుంచి నీలం మధు, అలాగే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఈరోజు మరికాసేపట్లోనే టీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల కానట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తును మొదటి విడతగా పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయిన తర్వాత నిన్న ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సుమారు 9 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను ముగించినట్టు తెలుస్తుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత అయినా సరే పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుందని అంచనా వేశారు. కానీ అది ఇవాటికి పోస్ట్పోన్ అయింది. ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆ జాబితాను విడుదల చేసేటువంటి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కొంత కొలిక్కి వచ్చినటువంటి అన్నింటినీ కలిపి సుమారు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసిసి భావిస్తుంది. దాంట్లో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కొన్ని పోటీ ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు కావచ్చు, సీనియర్ నాయకులు సీట్లు అడుగుతున్నటువంటి ప్రాంతాలు కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాకు 2వ జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటి జాబితాలో మాత్రం 9 మంది అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వంశీచంద్ రెడ్డి పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేరు, అలాగే మెదక్ నుంచి నీలం మధు పేర్లన్నింటినీ కూడా ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ పేర్లన్నిటికీ కూడా అప్రూవల్ చేసినట్టు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించేంతవరకు ఎప్పుడు ఏమవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ 9 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని నియోజకవర్గాలు, మొత్తం 17 అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికను పూర్తి స్థాయిలో నాయకుల ఏకాభిప్రాయానికి ఆమోద ముద్ర వచ్చినటువంటి సమాచారం అయితే ఉంది. అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలిన సీట్లకు సంబంధించి 2వ జాబితా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 2వ సిట్టింగ్లో క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోటీ చేసేటువంటి వాళ్ళు సంఖ్యతో పాటు అక్కడ పోటీ పడేటువంటి వాళ్ళు కూడా ముఖ్యమైనటువంటి నాయకులు, వాళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కావడం వల్ల 2వ జాబితాకి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా 2వ జాబితా వరకు కూడా వెళ్ళిందని చెప్పొచ్చు. మొదటి జాబితా మాత్రం ఈరోజు ఏ క్షణంలోనైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. 9 మంది అభ్యర్థుల జాబితా మొదటి లిస్టులో 9 మంది పేర్లు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు పార్టీ నుంచి మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం.